హలో హలో ఎక్కడున్నావు? రూమ్లోనే ఉన్నావు అబ్బు. నేను మీ ఇంటి ముందే ఉన్నా, లోపలికి వస్తాను. ఉండు. వీడండి, ఆర్టీసీ బస్ చెకింగ్ ఆఫీసర్లా చెప్పకుండా వచ్చేసాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ చూస్తే చచ్చిపోతాడేమో. రా అబ్బు, ఫస్ట్ టైం మా రూమ్కి వచ్చావు, రా. మినరల్ వాటర్ ఏనా? ప్యూర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పినావు. నువ్వు మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నావు కదా? సాఫ్ట్వేర్ ఇంజనీర్. మళ్ళీ రూమ్ హైదరాబాద్ లో ఉండే చెత్త మొత్తం మీ రూమ్ లోనే ఉన్నట్టుంది. నా ముక్కు కొత్త వాసన చూపించను. నేను 2 నిమిషాలు కూడా మీ ఫ్లాట్ లో ఉన్నాను. బాబు, 2 నిమిషాలు అబ్బు. నువ్వు అలా కూర్చో, నేను ఇలా క్లీన్ చేస్తాను ప్లీజ్. ఇబ్బుని నీటుగుంది, నా మనసు ప్రశాంతంగా ఉంది. సారీ అండి, మా రూమ్ అనుకొని వచ్చాను. ఒసే విద్య, ఇది మన రూమేనే. మన రూమా? ఏంటి ఇలా అయిపోయింది? నా వల్లే ఇలా అయింది. అయితే రోజు మీరు మా రూమ్కి రండి. తుంగుముకుందాను. వీడిని అడ్డు పెట్టుకుని నాతోనే రూమ్ క్లీన్ చేద్దాం అనుకుంటుంది. ఏం సీను కదా. సౌండ్ ఉంటే ఇంకా బాగుండేది. ఎంత కావాలో నువ్వే పెట్టుకో. ఏగ వాలింది టీవీ మీద. ఇగ వాళ్ళకపోతే వాటేసుకుంటుందా నువ్వు? మరీ ఓబు, మళ్ళా వాలింది రయ్యాక. మళ్ళా వాళ్ళు రయ్యాక నా కొడుకు తీసుకొస్తాను. పేర్లు పడతానయ్యే, చేసివే సినిమా? లేదు. మళ్ళీ ఇంకేం చూసివే? టీవీ సినిమా చూద్దామని పెట్టుకున్నా. నువ్వు వర్షం సినిమా చూపించావు. టీవీ చూడు, ఎంత తడిసిపోయిందో. నువ్వు ఎప్పుడు ఎంత బాబు? నేను కదా వాళ్ళు ఇది పోతుంది ఏంటి. ఈరోజు నా బర్త్డే కదా. అవును, బర్త్డే రోజు అడిగింది ఇవ్వాలి కదా. ఏం కావాలి? అది అది కిస్. కిస్సా? నో, కుదరదు. ఛీ, బర్త్డే రోజు అడిగింది కూడా ఇవ్వవు. అట్లా ఫీల్ కాదు దివ్య. అవుతా? తప్పదా? తప్పదు. సరే, ఎన్నో ఉండు, మళ్ళీ వస్తాను.
ఇదేంటి ఇలా వచ్చావు? నేనేం ఆపరేషన్ చేయమనలేదు, కిస్ చేయమన్నాను. నేను ముద్దు పెట్టడానికి వచ్చినదా? ఇది పెట్టుకుని ఎవరు కిస్ చేయరు, టీకాలు ఇస్తారు. ఇది లేకుండా కిస్సా? అమ్మో, బ్యాక్టీరియా ఒకరి నోట్లో నుంచి ఇంకో నోట్లోకి. ఆహా, ఇట్స్ బెటర్. ఏమైంది? మొత్తం మీద విరక్తి వచ్చింది. సిటీలో ఇంకా మంచి ఐస్ క్రీమ్ పార్లర్ దొరకలేదా? దరిద్రంగా ఉంది, డస్ట్ డస్ట్గా. సిటీలో ద బెస్ట్ ఐస్ క్రీమ్ పార్లర్ ఇదే బాబు. బెస్ట్ చూడు, నీ మేకప్ అంతా డస్ట్. బెస్ట్ ఫెలో. శానిటైజర్ కూడా తెచ్చుకోండి. ఆర్డర్ సార్? నాకు వెనిలా ఐస్ క్రీమ్ తీసుకురండి. ఓకే మ్యామ్. నాకు బటర్ స్కాచ్ విత్ శానిటైజర్. ఓకే సార్. ఏ, నాకు స్పూన్ వద్దమ్మా. ఓకే సార్. స్పూన్ లేకుండా పాతలు భరే సినిమాలో ఒకేసారి నోట్లు వేసుకుంటాడేమో. ఏంటో యువర్ ఐస్ క్రీమ్ సార్? శానిటైజర్ వేసుకున్నావు చేతులకి? వేసుకున్నాను సార్. సరే. ఐస్ క్రీమ్ పార్లర్ బాగాలేకపోయినా ఐస్ క్రీమ్ బాగుంది. నా ఐస్ క్రీమ్ తినోబు. నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు. నేను తింటానులే. ఓబు ఓబు ఆగోబు, వెళ్ళకోబు ప్లీజ్. ఓబు రావోబు ప్లీజ్. వాట్ ఇట్ అబౌట్ థింకింగ్ మీ? ఆ బండి డస్ట్ చూడు. బెస్ట్ ఫెలో, వెనకాల సీట్ కవర్ చూడు. చిచి, ముట్టుకునేస్తే. నా డ్రెస్ తో తుడుస్తాను ఓబు. నీ డ్రెస్ కే ఓపెన్ ఎంత చెత్త ఉన్నా, చెత్త మగం దానా? మరి ఎలా వెళ్తా? ఎట్లా పోతానా? ర్యాప్లో కార్ బుక్ చేసుకుంటా, బిగ్ బాస్ లో శానిటైజర్ బుక్ చేసుకుంటా. బిగ్ బాస్ కాదు ఓబు, బిగ్ బాస్కెట్. దాంట్లోనే శానిటైజర్ బుక్ చేసుకుని ఆ కారు మొత్తం నీట్ కడిగిచ్చి సేఫ్ గా పోతా. అదేదో దీనిపైన నీళ్ళేసి కడిగేసి ఎక్కేయచ్చు కదా. దీన్ని కడిగిస్తే నీకు బాధ్యత లేదు బఫెల్లో.